గతంలో ఉన్న పెద్దలు ఎవరు అభివృద్ధి చేయలేదని ఈ రోజున మనం చెప్పినామా? ఎంగళా గారు చేసిన అభివృద్ధి చెప్పినాం, తుమ్మల గారు చేసిన అభివృద్ధి చెప్పినాం. మనం చేయలేదని అంటే తప్పు అవుతుంది. వాళ్ళు చేయలేదని మనం ఈ రోజున విమర్శించినామా? ఈరోజు వేరే పద్ధతిలో ఒక తప్పుడు పద్ధతిలో ఒక మార్గాన్ని ఎంచుకొని ఏదో పోతున్నారు. దీనన్నిటికి భయపడము. నేను తెలుగుదేశం ఉంటే పెళ్లికి పిలవద్దని మీరు హుకుం జారీ చేశారు, ఎమ్మెల్యేకి మీరు తీయదొద్దని చెప్పి ఆలోచించారు. అంటే ఒక దళితుడిగా తెలుగుదేశం ఉంటే జీర్ణించుకోలేని మీరు నేను గెలిపొందిన తర్వాత మళ్ళీ వేరే పద్ధతిలో తప్పుడు రాజకీయాలు ఎందుకు చేయాలని చెప్పి మీరు అనుకుంటున్నారు. నేను అడుగుతున్న ఈ సమావేశం ద్వారా ప్రజలుగా మీరు ఆలోచించండి. చివరి వరకు పార్టీని కాపాడాలి. మీ అందరికంటే మేము లబ్ధి పొందలే, తెలుగుదేశంలో మంత్రి పదవులు పొందలే, కార్యకర్తగా కష్టపడ్డాం. ఒక కార్యకర్తగా కష్టపడి పనిచేసినాం. ఏ పరిస్థితిలో అందరూ మారిన తర్వాత, అనుభవించిన పెద్దలంతా మారిన తర్వాత చివరికి మేము మార్చినాం. పార్టీ కోసం కేసు కొడుకున్న నా వ్యక్తిగత స్వార్థం కోసం కాదు. మరి అందరూ చెప్పినట్టు పార్టీలో ఉండి నేను తప్పు చేస్తే నన్ను విమర్శించాలి. నేను పార్టీలో ఉండి నేను తప్పు చేయలే. ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలో నిబంధన మేరకు ఎమ్మెల్సీ ఓట్లు వేసినాం. మరి మీరు ఏదో మాకు ఓటే లేదని తప్పుడు పనులు చేయలేదని మీరేదో చెప్పటం, లేదా ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగానే ఒక గూడుపుటాన్ని రాజకీయాలు చేసే పద్ధతి మీరు ఆరంభించే పద్ధతి ప్రజలు హర్షించరు. సత్తుపల్లి విజ్ఞులు ఒక సాధారణ కార్యకర్త లేకుండా మేము అహంభావంతోనో లేదా వేరే పద్ధతిలో ఎక్కడ పనిచేయట్లే. ప్రజలుగా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు దుర్దృష్టవశాత్తు చాలా మంది ఒక తప్పుడు పద్ధతుల్లో షార్ట్ కట్ మెథడ్ లో కొన్ని ఒకే ఒకటి అడుగుతున్నాం. మీరు చేయదలుచుకుంటే మీరు ముసుగు తొలగించి రాజకీయాలు చేయాలి తప్ప ముసుగేసుకుని రాజకీయాలు చేసే పద్ధతులు మన వాళ్ళ దగ్గరికి వచ్చి వాట్సాప్ లో పెట్టడం, అవి మాట్లాడించడం. ఈ తప్పుడు పద్ధతుల్లో కొంతమంది ఒక దుష్ట రాజకీయాలు పాల్పడే ఒక తప్పుడు పద్ధతుల్లో చేసే చిల్లర రాజకీయాలు చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మనం నేను తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న ఆ రోజు రాలేదు. చాలా మంది పెద్దలు చెప్పిన తెలుగుదేశం పార్టీ కోసం పార్టీకి ఓటు వేసి నిబంధనతో ఉండే కేసును కూడా ఎదుర్కొన్నా. ఈ దొంగ రాజకీయాలు మనం చేయడం అలవాట్లేదు. మరి ఆ రోజు మీరు నిజంగా మీకు నిబంధత ఉంటే తెలుగుదేశం నుండి ఎవరు పెట్టినగా, అంటే ఆ రోజు తెలుగుదేశం నుండినా మీరు టీఆర్ఎస్ లో పోతారా? ముఖ్యమంత్రి గారు అభివృద్ధిని ఆకర్షించి మనం చేస్తే మళ్ళీ వేరే దొంగ రాజకీయాలు తప్పుడు పద్ధతిలో చేసే చిల్లర రాజకీయాలు మీరేది అనుకుంటున్నారు? ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని దళితులైన నీరేసా మీరే దాన్ని దయచేసి చాలా విషయాలు చెప్పేది ఉంది. సందర్భం సమయం బట్టి చెప్తాం. ఈ చిల్లర రాజకీయాలతో ఏ రోజు చేయాలని చెప్పి మీరు అనుకుంటున్నారు? దయచేసి ప్రజలుగా మీరు ఆలోచించండి. ఏ ఒక్క సామాజిక వర్గానికో ఏ ఒక్క వ్యక్తికో వ్యతిరేకంగా మీరు పనిచేయలేదు. ఇలా ప్రజల సమస్యల పరిష్కారం కోసం చివరి వరకు తెలుగుదేశం పార్టీలో నేనున్నా. అనివార్యమైన పరిస్థితుల్లో 3 సార్లు గెలుపొందిన ప్రజలకు అభివృద్ధి చేయాలని కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మనం పనిచేయబట్టే వాళ్ళ సత్తుపల్లిలో మన హాస్పిటల్ వచ్చింది, కల్లూరులో హాస్పిటల్ వచ్చింది, పెనుగోళ్ళ హాస్పిటల్ వచ్చింది, సత్తుపల్లి నుంచి లంకపల్లి వరకు ఇలా అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ప్రత్యేకమైన అభివృద్ధి నిధులు తీసుకొచ్చినాం. ఇవాళ కొద్ది రోజులు పేరుపల్లి మోడలైజేషన్, లంకాసాగర్ మోడలైజేషన్ కూడా మనం నిధులు తీసుకురావాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ మనం అధికారంలో పార్టీలో ఉన్నాం కాబట్టి ఇవాళ ఏ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయో, ఈ రోజు మన సత్తుపల్లి ఏ రకంగా అభివృద్ధి పదంలో జరుగుతుందో దయచేసి ప్రజలుగా గమనించాల్సిన అవసరం ఉన్నది. మేము మాట్లాడేది ఇలా ప్రజల అభివృద్ధి తప్ప మన వ్యక్తులకు వ్యతిరేకంగా కాదు. ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఓసీ నాయకత్వం ఇక్కడ పోటీ చేయదు. ఇక్కడ ఎవరు చేసినా ఎస్సీలే చేయాలి రాజ్యాంగబద్ధంగా. కానీ ఒక తప్పుడు పద్ధతిలో దానికేదో చెప్పి రోజు ఒక బజార్కి పోవటం, వీడియో తీపించడం, రోజు ఒక పద్ధతి పోవటం, వాట్సాప్ లో పెట్టడం మనం పెట్టలేమా? మన సోషల్ మీడియా సైన్యం లేదా? కానీ మనం పెద్దల్ని గౌరవించాలి. గతంలో ఉన్న పెద్దలు ఎవరు అభివృద్ధి చేయలేదని ఈ రోజు మనం చెప్పినామా? ఎంగళా గారు చేసిన అభివృద్ధి చెప్పినా, తుమ్మల గారు చేసిన అభివృద్ధి చెప్పినా, చేయలేదని అంటే తప్పు అవుతుంది. వాళ్ళు చేయలేదని మనం ఈ రోజు విమర్శించినామా? ఈ రోజు వేరే పద్ధతిలో ఒక తప్పుడు పద్ధతిలో ఒక మార్గాన్ని ఎంచుకొని ఏదో పోతున్నారు. దీనన్నిటికీ భయపడము. నేను తెలుగుదేశం ఉంటే పెళ్లికి పిలవద్దని మీరు హుకుం జారీ చేశారు, ఎమ్మెల్యేకి మీరు తీయవద్దని చెప్పి ఆలోచించారు. అంటే ఒక దళితుడిగా తెలుగుదేశం ఉంటే జీర్ణించుకోలేని మీరు నేను గెలుపొందిన తర్వాత మళ్ళీ వేరే పద్ధతిలో తప్పుడు రాజకీయాలు ఎదురు చేయాలని చెప్పి మీరు అనుకుంటున్నారు. నేను అడుగుతున్న ఈ సమావేశం ద్వారా ప్రజలుగా మీరు ఆలోచించండి. చివరి వరకు పార్టీని కాపాడాలి. మీ అందరికంటే మీరు లబ్ధి పొందలే,
నేను మంత్రి మొదలు పొందలే కార్యకర్తగా కష్టపడ్డాం ఒక కార్యకర్తగా కష్టపడి పని చేసినాం ఏ పరిస్థితిలో అందరూ మారిన తర్వాత అనుభవించిన పెద్దలంతా మారిన తర్వాత చివరికి మేము మాట్లాడాం పార్టీ కోసం కేసు కొడుకున్న నా వ్యక్తిగత స్వార్థం కోసం కాదు మరి అందరూ చెప్పినట్టు పార్టీలో ఉండి నేను తప్పు చేస్తే నన్ను విమర్శించాలి నేను పార్టీలో ఉండి నేను తప్పు చేయలే ఏ పార్టీలో ఉన్నానో